హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక టూ లిస్ట్ ఇస్తే ఆ టూ లిస్ట్ లో కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ని ప్రింట్ చేయాలి. అది ఎలా చేయాలో చూద్దాం. నేను స్టాటిక్ గా తీసుకుంటున్నాను టూ లిస్ట్లు అనేవి. ఫస్ట్ వన్ లిస్ట్ ఏ అని తీసుకుంటున్నాను, 1, 3, 5, 2, 6. లిస్ట్ బి 1, 5, 3, 56, 567, 43, 32. టూ లిస్ట్లు అనేవి తీసుకున్నాను. ఒక ఫంక్షన్ అనేది రాస్తున్నాను, డెఫ్ కామన్ ఎలిమెంట్స్ ఆఫ్ పారామీటర్స్ అనేవి తీసుకుంటున్నాను. ఇక్కడ లిస్ట్ ఏ లిస్ట్ బి, ఇది ఫంక్షన్. ఫంక్షన్స్ రాయడం వల్ల ఏంటంటే కోడ్ అనేది విడగొట్టచ్చు. సింపుల్ సింపుల్ గా కోడ్ని స్ప్లిట్ చేసి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫంక్షన్స్ రాయడం అలవాటు చేసుకోండి. ఈ కామన్ ఎలిమెంట్స్కి నేను లిస్ట్ ఏ అండ్ లిస్ట్ బి పాస్ చేస్తున్నా. ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను నేను, కామన్ ఈక్వల్ టు ఎంటీ లిస్ట్. లిస్ట్ ఏని లూప్ చేస్తున్నాను ఫర్ ఐ ఇన్ లిస్ట్ ఏ. ఈ ఫర్ లూప్ ఏంటంటే ఉన్న లిస్ట్ లో ఈచ్ లెటరు కూడా లూప్ అవుతుంది. 1, 2, 1, 3, 5, 2, 6 కదా, ఈచ్ టైం ఒక్కొక్క లెటర్ వస్తుంది, 1, 3, 5, 2, 6. నెక్స్ట్ ఇఫ్ కండిషన్ రాస్తున్నాను చెక్ చేయడానికి, ఇఫ్ ఐ ఇన్ లిస్ట్ బి కామన్ డాట్ అపెండ్ ఆఫ్ ఐ. రిటర్న్ చేస్తున్నాను రిటర్న్ ఆఫ్ కామన్. ఇక్కడ ఏం చేశానంటే లిస్ట్ ఏని లూప్ చేస్తున్నాను. ఇక్కడ ఈచ్ క్యారెక్టర్ కూడా వస్తుంది మనకి, ఈచ్ లెటర్ కూడా వస్తుంది ఐలో. ఈ ఐ అనేది లిస్ట్ బిలో ఉందా లేదా అని చెక్ చేస్తున్నాను. ఇన్ ఆపరేటర్ ఏంటంటే ఉందా లేదా అనేది ఇస్తుంది. ఉంటే కనుక ట్రూ అనేది వస్తుంది, లేకపోతే ఫాల్స్. ఇది కనుక ట్రూ అయితే కనుక ఈ కామన్ అని రాసుకున్నాం కదా, అపెండ్ అనేది పైథాన్ మెథడ్. ఈ అపెండ్ ద్వారా ఈ ఐని పుష్ చేస్తున్నాను. అలాగే లాస్ట్లో ఈ కామన్ని రిటర్న్ చేస్తున్నాను. ఈ ఫంక్షన్కి పాస్ చేసాం కదా, దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేద్దాం. రిజల్ట్ ఈక్వల్ టు కామన్ ఎలిమెంట్స్ ప్రింట్ ఆఫ్ రిజల్ట్. కోడ్ రన్ చేస్తున్నాను, 1, 3, 5. వీటిలో కామన్గా ఉన్నవి ఇవి మాత్రమే. అవుట్పుట్ 1, 3, 5 వచ్చింది. మళ్ళీ ఇన్పుట్ అనేది మనం మారుద్దాం, 1, 5. ఇందులో 1, 5 మాత్రమే ఉంది. మళ్ళీ రన్ చేస్తున్నాం చూడండి, కామన్గా 1, 5. ఇలా మనం ఇచ్చిన టూ లిస్ట్లో ఏవైతే కామన్గా ఉన్నాయో వాటిని ప్రింట్ చేయొచ్చు. ఇలా రెండు లిస్టులు ఇచ్చినప్పుడు కామన్ ఎలిమెంట్స్ అనేవి మనం ఇలా ప్రింట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.